ఎవడు విషయానికి వస్తే రామ్ చరణ్, బన్నీ, అసలు వీళ్ళిద్దరు కాంబో ఎలా సెట్ అయ్యింది, అంటే బన్నీ గారు ఎలా వచ్చారు ప్రాజెక్ట్లోకి? అంటే యాక్చువల్ వంశీ లైన్ కథగా చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయినా, సూపర్ కథ చేశాడు అది అని. సో వంశీ అప్రోచ్ అయ్యి చరణ్ని కలవడం, చరణ్ కథ వినడం, చరణ్ కూడా కథ నచ్చడం, సో అలా ప్రాజెక్టు ఓకే అయింది. ఓకే అయిన తర్వాత చిరంజీవి గారు అన్నారు, చిరంజీవి గారికి నచ్చింది. ఇప్పుడు అది ఎవరు చేయాలి? వంశేమో నా ఆప్షన్ ఓన్లీ బన్నీ. వంశీ వేరు క్లియర్గా ఉన్నాడు, నా ఆప్షన్ ఓన్లీ బన్నీ అయిపోయారు, బన్నీ లేకుండా నేను ఎవరిని కనెక్ట్ అయ్యలేను. సో ఇప్పుడు లక్కీగా బన్నీకి నాకు ఒక ర్యాపో ఉంది. సో ప్రాజెక్ట్లో అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో అరవింద్ గారు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. సో అరవింద్ గారు కథ విన్నారు. కథ విన్న తర్వాత అరవింద్ గారు, నేను అనుకున్నది అదే, నో డౌట్ వంశీ అడిగేది 100% రాదు, ఇది బన్నీ చేస్తే ఫ్యామిలీ కాబట్టి ఒక ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి, అండ్ బన్నీ క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నది. సో ఈజ్ నాట్ ఏ గెస్ట్ రోల్ కాకుండా స్క్రీన్ టైం తక్కువ, బన్నీ కథ కూడా ప్యారలల్గా జరుగుతుంది సినిమాలో, సినిమాతో బన్నీయే గుర్తుకొస్తుంది. సో ఇద్దరు కథ ఉంది అక్కడ, కాబట్టి వీ కెన్ టాక్ అన్నాడు. తర్వాత ఓపెనింగ్ అయింది సినిమా. ఓపెనింగ్ రోజు చిరంజీవి గారు అఫీషియల్గా అనౌన్స్ చేశాడు నెక్స్ట్ ఈ సినిమాలో బన్నీ ఉండబోతున్నాడు అని. తర్వాత బన్నీ కూడా కథ వినేది, ఈజ్ కన్విన్స్డ్. లేదు సార్ చేద్దాము. సో ఇంతమంది ఈజ్ ఓల్డ్ ఫ్యామిలీ, నేను అటు అరవింద్ గారు ఇటు చరణ్ అందరం ఉన్నప్పుడు ఈజ్ అ ఫ్యామిలీ, అందరం ఒక్కటే కాబట్టి ఐ విల్ డూ ఇట్ సార్ అని బన్నీ అలా. బన్నీ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. మ్యాక్సిమం ఎస్విసి కథలన్నీ నాకు తెలిసి మెజారిటీ కథలు బన్నీ గారు చెప్పారు కదా సార్ మీరు? అంటే నేను ఏదైనా కథ వింటున్నప్పుడు బన్నీకి నాకు ఉన్న ర్యాపోకి నేను కథలు వినిపిస్తాను. బన్నీ నేను ఈ కథ ఫైనల్ చేసుకున్నాను, ఐఎమ్ గోయింగ్ టు, ఇంకెవరు ఏమనుకోలేదు, ఒకసారి విను నీకు ఏదైనా అనిపించవచ్చు. అంటే కథలు వినడం కూడా బన్నీకి చాలా ఇష్టం, ఓపికగా వినేస్తాడు. సో అట్లా చాలా కథలు విన్నాడు. బట్ తనతో అనుకునేటి కొన్ని ఇద్దరం కనెక్ట్ అవుతూనే సినిమాలు ఉంటాయి సార్. అలా బన్నీ గారికి ఏదైనా కథ చెప్పి ఆయన వేరే హీరో అయితే బాగుంటుంది రాజుగారు అని ఏదైనా సజెస్ట్ చేసిన సినిమా ఏదైనా ఉందా బన్నీ గారికి స్క్రిప్ట్ చెప్పినప్పుడు? డిస్కషన్లో చాలా ఉన్నాయి, ఎవరితో వెళ్తే బాగుంటుంది, ఏంటి కథ, ఎవరికి బాగుంటుంది అని. కానీ అంత డెప్త్గా లేదు, అంటే స్టార్ హీరోలకు సంబంధించి డిస్కషన్ లేదు. డెఫినెట్గా తను ఏదైనా కథ విన్నప్పుడు నాకు చెప్పేవాడు. ఎవడు సినిమాకి వచ్చేసరికి నాకు బాగా గుర్తు, షూటింగ్ బాగా డీలే అయింది. లైక్ నేను సారథి స్టూడియోస్లో ఒకసారి షూట్కి కూడా వెళ్ళినప్పుడు అప్పటికే చాలా వర్కింగ్ అయిపోయింది. ఎవడికి చాలా కష్టాలు వచ్చాయి, అంటే డిలేస్ కష్టాలు. దానికి ఏమైంది, ఒకటి చరణ్ ఇవన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత ప్యారలల్గా చరణ్కి అప్పుడే హిందీ సినిమా ఒకటి ఆఫర్ వచ్చింది, తుఫాన్. ఇటు వివి వినాయక్తో సినిమా ఫైనల్ అయింది నాయక్. సో మూడు సినిమాలకు డేట్లు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ప్యారలల్గా మూడు షూటింగ్లు చేశాడు. సరే అలా కష్టపడి ఒకటి అయిపోయిన తర్వాతే ప్లాన్ చేసుకుంటూ వచ్చాము. డిలే అవుతున్నా కొద్దీ కరెక్ట్ 31 రిలీజ్ అనుకున్నాము. 26 రోజు 26-27 పార్లమెంట్లో తెలంగాణ అనౌన్స్ చేశారు. సో ఆ రోజు నాకు సెన్సార్ అయిపోయింది. 3:00 అనౌన్స్మెంట్ వస్తుంది ఈవినింగ్ అని తెలిసింది. తెలియగానే డైరెక్ట్ నేను అరవింద్ గారికి, చిరంజీవి గారికి ఫోన్ చేశాను. సార్ ఇలా వస్తుందంటే, చిరంజీవి గారు, ఎస్ రాజు, ఈరోజు అనౌన్స్మెంట్ వస్తుంది, సో 31 సినిమా రిలీజ్ కరెక్ట్ కాదు సార్, దెన్ నేను ఆపేస్తాను, నాకు ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ సెటిల్ అయ్యాక వెళ్తాను, అంటే మేబీ దసరాకి వెళ్దాము అలా అనుకోవడం జరిగింది. అప్పుడు అందరు గుర్తుందో లేదు, ఆగస్ట్ సెప్టెంబర్ అంతా తెలంగాణ, ఆంధ్ర అంతా డిస్టర్బ్గా ఉండే, అల్లకల్లోలంగా ఉంది. అప్పుడు నిర్ణయం తీసుకొని ఆపేసి సినిమా స్టాప్ చేశాను. సో మళ్ళీ అత్తారింటికి దారేది అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ హాఫ్ బయటికి వెళ్ళి సినిమాలు రిలీజులు మొదలయ్యాయి సెప్టెంబర్లో. తర్వాత రామయ్య వస్తావా, ఇంకా మళ్ళీ మంచి డేటు దసరా వెళ్ళిపోయిన తర్వాత మంచి డేట్ సంక్రాంతి కాబట్టి 6 హోల్డ్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసి. ఆపోజిట్ అప్పుడు ఏ సినిమా ఉండే సార్? ఎవరికి 1 నేను ఒక్కనే, మహేష్ బాబు గారిది, ఇవి 2 సినిమాలు వచ్చాయి. ఓకే.